నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది అన్ని పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు భారాసా అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మండలాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ భాజపాలకు ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదని భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు కాంగ్రెస్కు ఓటేసి పొరపాటు చేశామని ప్రజలు అంటున్నారని ఒకసారి అవకాశం ఇచ్చినా భాజపా చేసిందేమీ లేదన్నారు ఖచ్చితంగా భారాసాకు ప్రజలు పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్తో ఈటీవీ ముఖాముఖి నిజామాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో అసె అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ ఇప్పుడు ఎంపీ బరిలో నిల్ నిలిచారు ఈ నేపథ్యంలో ఎట్లాంటి హడిల్స్ ఎదురైతాయి ఏ పార్టీతోని గట్టి పోటీ ఉంటుంది ఎట్లాంటి ప్లాన్తోని ముందుకెళ్తారు ఈ అంశాలను అడిగి బాజిరెడ్డి గోవర్ధన్ ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ముందుగా మొదటిసారిగా మీరు ఎంపీ బరిలో నిలుస్తున్నారు ఎంపీ అనేది కొత్తగా ఎట్లా ఉంటుంది ఎట్లాంటి హడిల్స్ ఉంటాయి మీకు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్లో నేను పాల్గొన్నా క్యాండిడేట్ కాకున్నా పాల్గొన్నా ఎంపీస్ చాలామందికి నేను ఓట్లు వేయించిన గెలిపించిన నేను నాది ప్రముఖ పాత్ర పోషించాను నేను పార్లమెంట్ ఎలక్షన్లలో మధుయాజ్గౌడి ఇష్యూలో కానీ రెండుసార్లు ఆత్మచందరెడ్డి ఇష్యూలో కానీ అదేవిధంగా కవితమ్మ గారి ఎలక్షన్లో కానీ ఎలక్షన్ బాలగౌడి గారి ఎలక్షన్లు కూడా చేసాను నేను అంటే కొత్త ఏం కాదు క్యాండిడేట్ కొత్త తప్ప ప్రచారంలో కానీ ఆర్గనైజేషన్ మాత్రం కొత్త కొత్త కాదు నేను చాలా ఓల్డ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి పెద్దగా ఇది కొత్తగా నాకు అంటే మీరు అంటున్నారు ముగ్గురు మూడు పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉంటే జీవన్ రెడ్డి అరవింద్ వాళ్ళు వాళ్ళే విమర్శలు చేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు ఎక్కడ కూడా బాజరెడ్డి గోవర్ధన్ ప్రస్తావన తీసుకురావట్లేదు అంటే ఏంటి అసలు మిమ్మల్ని పోటీలో తీసుకోవట్లేదా లేకపోతే అనుకుంటున్నా వాళ్ళ పార్టీలకు మచ్చలు ఉన్నాయి బీజేపీ మీద ఉన్నాయి ఆయన అవుట్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా ఉన్నాయి నా మచ్చలు లేవు నా విమర్శిస్తే ఎక్కడ సద్విమర్శ ప్రతి విమర్శ చేస్తున్న బ్యాంకులు వాళ్ళకు ఉన్నాయా నేను ప్రతిరోజు మాట్లాడుతున్నా నలుగురు నుంచి వాళ్ళు మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే ఏం చేద్దామనే పొరపాట్లు ఏమైనా ఉన్నాయా పొరపాట్లు భూతద్దాలు పెట్టి వ్యక్తి దొరుకుతలేవు నాకు వాళ్లకు కాబట్టి చూద్దాం ఫ్యూచర్లో రేపు కిందికి నీళ్ళు వచ్చినాము అప్పుడు మాట్లాడతారు ఇప్పుడు ఏం అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అనేక మంది నాయకులు కానీ క్యాడర్ కానీ ఇతర పార్టీల్లో చేరిన నేపథ్యంలో మీకు పార్టీ పరంగా ఎట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కల్ అంటే మీతో పాటు కలిసి పనిచేయడానికి క్యాడర్ కానీ లీడర్ కానీ ఉందా ఉంటే ఎట్లా ఉంది దానికి ముందు ఒకటి అడుగుతున్నాడు నేను బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి క్యాడర్ లేదు లీడర్ లేదు ఎవడన్నా క్యాండడే అవుతున్నాడు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ కంటే అది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయినాడు క్యాండిడేట్ అవుతున్నాడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో కంటెంట్ చేసే పార్లమెంట్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే బీజేపీ నుంచి కంటెంట్ చేసే వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కానీ మేము నాయకులను సృష్టించి వాళ్ళం పెడుతున్నాం మా నాయకుడు రెండవ ఏంటంటే నాయకులు పోతున్నారు పార్టీ విడిచినప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడ పచ్చ ఉంటారు పోతారు నాయకులు కానీ ఇక్కడ మా క్యాడర్ ఉంది ప్రజలు ఉన్నారు ప్రజలు మాకు అనుకూలంగా ఉన్నారు ప్రజలు చూస్తున్నారు అనవసరం తప్పు చేసినాం ఈ రాష్ట్రంలో తప్పుదారి బట్టి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించినాం మేము మేము అనుభవిస్తున్నాం మాట ప్రజలు మాట్లాడుతున్నాం కాబట్టి తప్పకుండా ఆ కష్టం నాగేశ్వర తప్ప ఓట్లు బీజేపీకి వేయరు కాంగ్రెస్కి వేయరు పార్లమెంట్ ప్రజలకు మీరు ఇచ్చేటువంటి హామీలు ఏంటి ఏ అంశాలను మీరు ప్రచార అస్త్రాలుగా మార్చుకుంటారు పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ సమస్యలు ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి జగత్యాలు కానీ కొరట్లు కానీ బాల్కొండ నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ ఇవన్నీ తరపు నుంచి మా నిజామా రోజుల నుంచి కూడా చాలామంది వేలాది మంది యువకులు గల్ఫ్ బాట పడుతున్నారు ఇక్కడ ఉపాధి లేకపోవడం వల్ల మరి ఎలాంటి ఇబ్బంది గురవుతున్నారు ఆర్థికంగా ఇబ్బందుల వల్ల గల్ఫ్కి వెళ్ళడం సంపాదిస్తామని పోతున్నాం చాలామంది ఇల్లీగల్ ఏజెంట్స్ తర్వాత మన విజిట్ బీజే పోయి అక్కడ విరికిపోయి జైల్లో పడుతున్నారు చాలామంది చనిపోతున్నారు పాపం వాళ్ళకు నచ్చ పరిహారం లేదు ఇన్సూరెన్స్ లేదు వాళ్ళకు ఏవైనా హాస్పిటల్ పడితే ట్రీట్మెంట్ చేసిన ఆదులు లేడు వాళ్ళు చనిపోతే కనీసం ఒక పది లక్షలు ఐదు లక్షలు ఇద్దామనే రాష్ట్ర ప్రభుత్వం లేవు ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఆ సమస్యల గురించి నేను పోరాటం చేస్తున్నాను రెండవ ఏంటంటే కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా కానీ దీని గురించి మాట్లాడినాదు అదే విధంగా ఇవాళ నిజామాద బెదర్ లైన్ వయా వయాబోధన్ దానికోసం పోరాటం నేను అదేవిధంగా ఇవాళ మన నేషనల్ హైవే ఉంది నేషనల్ హైవే ఏదైతే ఉందో జగదల్పూర్ దాకా ఆ నేషనల్ వైడెనింగ్ లేదు బైపాస్ లేవు కనీసం బైపాస్ లేకున్నా ఫ్లైఓవర్ లేవు సిటీలలో తర్వాత రైల్వే లైన్ డబులింగ్ లేదు నిజామాబాద్ హైదరాబాద్ నిజామాబాద్కు ఇన్ని సమస్యలు కొట్టుమె సందర్భంలో తప్పకుండా నేను పోరాటం చేస్తా మన మన ప్రాంతానికి ఎయిర్పోర్ట్ కూడా రావాలా ఎకరానికి వెళ్ళి ఎలిజిబిలిటీ ఉందని కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇవన్నీ ఉన్న సమస్యలు ఏమని కాదు ఇప్పుడు ఉన్న వ్యక్తికి అవకాశం ఇచ్చినా ఆయన చేయలేకపోయింది కాబట్టి ఇప్పుడు నాకు అవకాశం ఇస్తే ఆ పొజిషన్ ఉన్నా కానీ నేను సాధిస్తాను మీకు ఏ పార్టీతో ప్రధానంగా పోటీ ఉంటుంది అరవింద్ మున్నూరు కాప్ కాబట్టి మిమ్మల్ని మున్నూరు కాపు అయిన మిమ్మల్ని ఆయనకు పోటీగా నిలబెట్టారని అంటారు ఇందులో నిజం ఉందా చాలా తప్పు నిజాం ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గం వాళ్ళు మా ఓడు మా ఓడని భుజాల మీద ఎత్తుకొని తిరిగిండ్రు అరవింద్ అప్పుడు ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ తర్వాత మన బీఆర్ఎస్ అభ్యర్థి కానీ మునుగ సామాజిక వర్గాన్ని కాదు కాదు వాళ్ళు టోటల్గా ఈ వ్యక్తికి వేసినారు ఆ వ్యక్తులు పోతే మాట్లాడించిన నాదులు లేడు నాకున్న కంప్లైంట్ ఏంటంటే అడమెంట్ గర్వం నమస్తగా నమస్కారం పెట్టినా తీసుకునే తత్వం లేదు దాన్ని రిప్రజెంటేషన్ ఇస్తే కూడా పట్టించుకునే నాదులు లేడు ఎందుకు చేయాలని నాకు అర్థం కాదు ఇప్పుడు చూస్తున్న వాళ్ళే సామాజిక వర్గం వాళ్ళే చెప్తున్నారు నాకు అని ఒకసారి వేసినాం ఆ వ్యక్తికి ఇంకోసారి వేసే ప్రస్తుతం లేదని చెప్తున్నారు నా వ్యక్తి కోసం నన్ను అడ్డం లేదు నేను ఉన్న కాబట్టి ఆ వ్యక్తి డేంజర్ ఉండదు ఆ వ్యక్తికి నేను ఉన్న కాబట్టి క్యాండేటట్టు ఆ వ్యక్తి మునురుగా సమాజ వర్గానికి చెందినటువంటి ఓట్లు నష్టపోతుండేది మీరు గ్యారెంటీ చూస్తాను మీరు చూసినాం కదా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలని ఎజెండాగా మార్చుకొని ప్రజల్లోకి వెళ్తానని చెప్పి బాజిరెడ్డి గోవర్ధన్ కోవర్ధను అంటున్నారు కెమెరా మన శ్రీశైలం ఇటీవీ న్యూస్